ఇంకా మాట్లాడతారు, మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని. అవురా బాధాతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ చేస్తా, రియల్ ఎస్టేట్ దాన్ని సంపాదించి ఖర్చు పెడతా. నేను ఎక్కడ ఇలా కమిషన్లు తీసుకోను, బ్లాక్ మెయిల్ చేయను, దొంగలు దొంగతనం చేయను. నేను వ్యాపారం చేసే నువ్వే ఒప్పుకున్నావు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని. మరి నువ్వు గోడల మీద రాత రాసి పెయింట్లు వేసుకోనివి, కోట్ల రూపాయలు సంపాదించి జుబ్లీహిల్స్లో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఇల్లు కట్టినావు, నువ్వు ఏం వ్యాపారం చేసినావు, నీకు ఎట్లా వచ్చిన డబ్బు? ఇంకా మళ్ళీ వ్యక్తిగత ఇక్కడ పోయినా వ్యక్తిగత విమర్శలు చేస్తారు. గతంలో ఒకసారి మాట్లాడారు, మళ్ళీ నా దాని మీద మాట్లాడారు, మున్నాబాయ్ అంట. అరే మున్నాబాయ్ని ఇలాగ దొంగ కాదురా, నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు మున్నాబాయ్ అని. పోనీ ఆ సినిమాలో మున్నాబాయ్ రోల్ ఏంది? మంచి రోల్ కదా, అట్లా కూడా ఇలాగ దొంగ రోల్ కాదు కదా. ఒక చార్లెస్ శోభరాజు లాంటి వాడు నువ్వు. మీలాగా తాగి పడుకునే మంత్రం కాదు, 13 గంటలకే ఎవరికి మందికి దొరకకుండా పత్తాలు ఆడుకు కూర్చునే మంత్రం కాదు. నేను చెప్పిన దాంట్లో నీ డాక్టర్ సర్టిఫికేట్ దాంట్లోనే మాట్లాడింది తప్పుందా? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది నేను చెప్తే నువ్వే అవునన్నావు కదా, ఇందులో వ్యక్తిగతం ఏముందో లక్ష్మారెడ్డి చెప్పాలి. రెండవది, ఇవాళ లక్ష్మారెడ్డి గారు అరే ఒరే అన్నాడు. ఒరే బోసిడీకి లక్ష్మారెడ్డి, నువ్వు నీ బతుకు, నీ చీకటి వ్యవహారం, నీ వ్యవహారం, నువ్వు ఏడవై గుడిసెలలో దూరుకుంటే నీ పెళ్ళామొచ్చి నిన్ను చెప్పుతో కొట్టిందో, కుటుంబానికి ఏదో పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నావు. బోసిడీకే రా నా ఊరికి, నేను ఎక్కడ సంపాదించను, నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాతలు రాసి పైకి వచ్చాను రా బోసిడీకే. నీలాక కేసీఆర్ బూట్లు నాకు రాలేదురా, నేను కేసీఆర్ బూట్లు నాకపోతే సంక నాకు. నీ బతుకు ఒకసారి తెరిచి చూసుకోరా నువ్వు, లేకపోతే నీ డ్రైవర్ని గన్మెన్లను అడుగు, నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నావు తెలుస్తుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడు లక్ష్మారెడ్డి, మర్యాదగా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలనో నాకు తెలుసు. ఒకవేళ తిట్ల పోటీ పెట్టుకుందామా చెప్పు, పెట్టు, నీళ్ళు లేని బాయ్ చూడు, మాట్లాడదాం, ఎవడా బాయిలో దుంకి సేస్తాడో అప్పుడు తెలుస్తుంది రా నీకు లక్ష్మారెడ్డిగా. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ జడ్చల్లో ఎట్లా గెలుస్తావో నేను కూడా చూస్తా. ఎవడైతే నీ వియాంకుడు ఉన్నాడో ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయనను అడుగు. నేను రియల్ ఎస్టేటు వ్యాపారాలు చేసిన రోజు కోకపేట మంచిరేవుల్లో ఎకరాలలో నేను వ్యాపారాలు చేసినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకరురా, నేను ఏం వెంచర్లు చేసినో, ఎట్లా సంపాదించినో, జూబ్లీ హిల్స్ల ప్లాటు 1990 తర్వాత రా మేము కొనుక్కున్నది, ఇప్పుడు కాదు. నువ్వు కాదు, నీ యజమాని పాస్పోర్ట్లో బ్రోకర్ ఉన్నాడు కదా, దుబాయ్ చంద్రశేఖర్. దుబాయ్ చంద్రశేఖర్ ఆస్తులు ఏంటివి, దుబాయ్ చంద్రశేఖర్ వ్యవహారం ఏంది, పాస్పోర్ట్లో బ్రోకర్ దగ్గర బూట్లు నాకి బతికే నువ్వు నా గురించి మాట్లాడేంతటోడు మొగోడు ఆయన ఎవరా లక్ష్మారెడ్డిగా, రా నువ్వు వస్తే చెప్తారా నీ జడ్చర్లలో, లేకపోతే కొడంగల్లోనో, లేకపోతే నీ ఊరు లాభంచలను చెప్పాల్సింది ఏంటని చెప్తా. అరే ఒరే అను అంటే తోలు తీస్తా బిడ్డ నిన్ను, నువ్వు అనుకుంటున్నావేమో. నీ దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని అడుగు చంద్రశేఖర్ను, నా సంగతి ఏందో చెప్తాడు నీకు మొత్తం పూర్తిగా వివరాలు కావాలంటే.